గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కామెంట్ ద్వారా నా చెల్లెమ్మలు నా తల్లులు కూడా ఒక ప్రశ్న అడుగున్నారు, నెలసరి సమయంలో మేము పూజ చేయొచ్చా అని. అంటే ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనం పూజ చేయడానికి ప్రధానమైనటువంటి స్థితి, శక్తి, సామర్థ్యము మనకి భర్తకి ఉంటుంది. ధర్మపత్ని సమేతస్య అనేటటువంటి ఈ యొక్క మంత్రంతోనే మనకు ఉంటుంది. అంటే ధర్మపత్నితో కూడుకున్నటువంటి పతి అని అర్థం. అంటే పూజ చేయడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఆ యొక్క ఇంటి యజమాని. అందుగురించి ఒకవేళ ఈ నెరసరి అనేది ఏదైతే ఉందో, ఇది ఏదో పాపమో లేకపోతే ఏదో శాపమో, ఇది ఒక తప్పో కాదు. ఆడవారికి ఈ నెలసరి అనేది రాకపోతే ఈ ప్రపంచంలో సృష్టి లేదు, మనిషి యొక్క మనుగడ లేదు. ఇది భగవంతుడి యొక్క క్రమక్రమేణా మనుషులను సృష్టించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక విధానం ఇదంతా కూడా. ఆ సమయంలో వారు భర్తతో పాటుగా భర్త చేస్తూ ఉండాలి తప్పకుండా. ఎప్పుడూ కూడా ఏటి సూతకంలో కూడా పూజని ఆపు చేయమని చెయ్యొద్దని కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే మంగళకరమైనటువంటిది దీపారాధన, పూజలో ఒక భాగం దీపారాధన. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తుంటారో ఆ ఇంట పరమేశ్వరుడు, పరమేశ్వరి నిత్యం ఆ ఇంటిని కాపాడుతుంటారని మనకు శాస్త్రం తెలియచేస్తుంది. పెద్దవాళ్ళు చాలామంది మనకు చెబుతూ ఉంటారు. అలా ఈ నెలసరి కార్యక్రమాలు ఉన్నప్పుడు కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఆ ఇంట్లో పూజ చేసుకోవచ్చు, దీపారాధన కూడా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి శాపము పాపము తప్పు కానే కాదు అని మనకు మనకున్నటువంటి గ్రంథాలు తెలియచేస్తున్నాయి. అలాగే వీలైతే ఆ సమయంలో లఘు పూజ చేసుకోండి, పంచోపచార పూజ చేసుకోండి. గంధం సమర్పయామి, ఓం నమో కాలభైరవాయ నమః గంధం సమర్పయామి, ఓం నమో కాలభైరవాయ నమః పుష్పం సమర్పయామి, ఓం నమో కాలభైరవాయ నమః ధూపమాఘ్రాపయామి, ఓం నమో కాలభైరవాయ నమః దీపం దర్శయామి, ఓం నమో కాలభైరవాయ నమః నైవేద్యం సమర్పయామి, మంగళ నీరాజనమిచ్చి పంచోపచార పూజలతో లఘు పూజ చేసుకుని మరి ముగించవచ్చు. ఇది ఎక్కడ తప్పు అని ఎక్కడా కూడా లేదు. ఒకవేళ బయట ఉన్నటువంటి నా చెల్లెమ్ములు కానీ నా తల్లులు కానీ ఎవరైనా ఉంటే, మీకు ఏదైనా మీ గురువులు చెప్పినటువంటి మంత్రం ఏదైనా ఉంటే మానసికంగా జపం చేసుకోండి. భగవంతుణ్ణి ప్రతిరోజు కూడా మనం స్మరణ చేసుకోవడం వల్ల మనకి వచ్చేటటువంటి శక్తి చాలా ఉంటుంది. మనలో దాగి ఉన్నటువంటి కామక్రోధ మోహలోప మదమచ్చర్యాలు అనేటటువంటి ఆరు శత్రువుల్ని మనం బయటకు పంపించడానికి, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా భగవత్నామ స్మరణ చెయ్యమని మనకు శాస్త్రం తెలియచేస్తుంది. అందుగురించి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వెలుపల ఉన్నప్పుడు కూడా పూజ తప్పకుండా చేస్తే వారి గృహంలో ఉన్నటువంటి ఆ యొక్క ధనశక్తి పెరుగుతుంది. వారు తప్పకుండా వారి ఇల్లంతా కూడా డబ్బుతో నింపబడి ఉంటుంది అని మనకు శాస్త్రం తెలియచేస్తుంది. అలాగే మనకు ఈ 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం ఆవిష్కృతం కాబోతుంది. ఈ గంటల పంచాంగాన్ని నా ప్రియ ఆత్మబంధువులందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క ప్రియ స్నేహితులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.